తెలంగాణ యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేక ఏడాది అవుతోంది. సంవత్సర కాలంగా ఇన్ఛార్జీలతోనే నెట్టుకొస్తున్నారు. 3 వారాల్లో వీసీల నియామకం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినా కూడా 3 నెలలు దాటిపోయింది. అయినా ఇప్పటివరకు కార్యరూపం దాల్చలేదు. తెలంగాణలో 1-2 మినహాయిస్తే యూనివర్సిటీలకు రెగ్యులర్ వీసీలు లేరు. గతేడాది జూలైలో 8 యూనివర్సిటీల వీసీల పదవీకాలం పూర్తయింది. అంతకుముందు ఆ తర్వాత కూడా మిగతా యూనివర్సిటీల వీసీల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి యూనివర్సిటీలకు కొత్త వీసీలను నియమించలేదు ప్రభుత్వం. ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా నియమించింది. ఒకరిద్దరు ఐఏఎస్లకు 2 యూనివర్సిటీల ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించింది. అయితే వీసీల నియామకానికి సంబంధించి ప్రభుత్వం కొంత కసరత్తు చేసింది. నోటిఫికేషన్ జారీ చేసి దరఖాస్తులు తీసుకుంది. పలు యూనివర్సిటీలకు వీసీల ఎంపిక కోసం సెర్చ్ కమిటీలు కూడా వేసింది. ఆ తర్వాత జరగాల్సిన నియామక ప్రక్రియ ఆగిపోయింది. వెంటనే వీసీల నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ఫిబ్రవరి నెలలో ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మొదట యూనివర్సిటీలకు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ నియామకం చేయాలని కూడా చెప్పారు. 3 వారాల్లో ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. అయితే ఈసీల నియామకం జరిగింది కానీ వీసీల నియామకం ఆగిపోయింది. కరోనా కేసులు రోజురోజుకు పెరిగిపోవడం, లాక్డౌన్ విధించడంతో వీసీలు నియామక ప్రక్రియ ముందుకు సాగలేదు. గవర్నర్ కూడా వీసీల నియామకంపై గతంలో సీఎంతో చర్చించారు. ఉన్నత విద్యామండలి చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యుల పదవీకాలం పొడిగించడంతో యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్స్ నియామకం ఇప్పట్లో ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అక్టోబర్ వరకు కొత్త వీసీల ఎంపిక ఉండకపోవచ్చని ఉన్నత విద్యామండలి వర్గాలు అంటున్నాయి.